హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సాటర్డే సండే మేము ఏం చేస్తాము అన్నది చిన్న వీడియో చేసి షేర్ చేద్దాం అనుకున్నాను. బట్ సాటర్డే ఎక్కడికి వెళ్ళలేదు, నిన్నంతా ఫాగీ ఫాగీగా ఉంది. సో ఎక్కడికి వెళ్ళలేదు, సండే కాబట్టి ఇవాళ మేము గ్రాసరీస్ తెచ్చుకుందామని బయలుదేరుతున్నాము. మాకు ఇక్కడ నుంచి 1.5 డ్రైవ్లో ఇండియన్ స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీకు ఆ ఇండియన్ స్టోర్ అది ఎలా ఉంటుందో షేర్ చేసి చూపిస్తాను. సో లెట్స్ గో. మేమైతే స్టార్ట్ అయిపోయామండి. సో అక్కడికి వెళ్ళినాక మాకు ఇండియన్ స్టోర్ ఎలా ఉంటుంది, ప్రైసెస్ ఎలా ఉంటాయి అవన్నీ షేర్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, అక్కడ దగ్గరలో యూనివర్సిటీ కూడా ఉంది, ఇక్కడ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. డ్రైవ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం గంట పావు పడుతుంది ఈజీగా. మా స్టేట్ ఫాల్కి చాలా ఫేమస్ అండి. ఫాల్కి అసలు చెట్లు చాలా చాలా బాగుంటాయి వెళ్తుంటే. ఇప్పుడైతే బాగా ఆకులన్నీ రాలిపోయి ముందుగా ఉన్నాయి. నేను చెప్పిన యూనివర్సిటీ ఇది, యూఎన్సీ షార్లెట్. సో ఇది ఒక పెద్ద యూనివర్సిటీ, ఇక్కడ ఇంజనీరింగ్కి బాగా ఫేమస్ యూనివర్సిటీ. చాలా పెద్ద యూనివర్సిటీ ఇది. ఇంకా పోను ముందు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూనివర్సిటీ లోపలంతా ఇలా ఉంటుందండి. ఆ పెద్ద బిల్డింగ్స్ హాస్టల్స్, డామ్స్ అంటారు ఇక్కడ, ఆ పెద్ద పెద్దవి. డామ్స్ హాస్టల్ రూమ్స్ అన్నమాట. ఇది స్టూడెంట్స్ అడ్మిషన్ సెంటర్. ఏదన్నా డీటెయిల్స్ అవి కావాలి అంటే ఇక్కడికి వచ్చి కనుక్కోవచ్చు అడ్మిషన్స్ కోసం. యూనివర్సిటీస్ బాగా మెయింటైన్ చేస్తారండి ఇక్కడ. యూనివర్సిటీస్ అన్నీ బాగా మెయింటైన్ చేస్తారు, బాగా పెద్ద పెద్దగా ఉంటాయి. నేను చెప్పిన లైబ్రరీ బిల్డింగ్స్ ఇవి. మనుషులతో పాటు బోట్స్ కూడా తెగ తిరుగుతాయండి యూనివర్సిటీలో.
ఇది క్యాఫ్టేరియా. ఇవన్నీ హాస్టల్స్ ఏ మళ్ళీ, ఇవన్నీ డామ్స్ ఏ, పెద్ద పెద్దవి. ఇవన్నీ డామ్స్ ఏ. అండ్ ఇది రిక్రియేషన్ సెంటరు. ఇందులో వీళ్ళకి జిమ్ అన్నీ ఉంటాయి, ఆడుకోవడానికి అట్లా అన్నీ ఉంటాయి. ఇది ఫుట్బాల్ స్టేడియం. ఇది సో ఇది ఎంట్రన్స్. ఇదంతా ఫుట్బాల్ స్టేడియం. స్టూడెంట్స్ రిక్రియేషన్ కోసం కానీ దేనికైనా సరే వాళ్ళు కాసేపు ఆడుకోవడానికి. డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి దగ్గరికి వెళ్ళి చూపించలేకపోతున్నాను, కానీ పెద్ద గ్రౌండ్ నేనండి. అక్కడ కనపడుతున్నాయి కదా అవన్నీ టెన్నిస్ కోర్ట్స్. చదువుకి చదువు ఉంటుంది, మళ్ళీ వాళ్ళు మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ కూడా వీళ్ళు ఇక్కడ అన్నీ బాగా మెయింటైన్ చేస్తారు. ఇది ఒక రిక్రియేషన్ సెంటర్. యాక్చువల్గా ఈ యూనివర్సిటీలో మన ఇండియన్స్ బాగా ఉంటారని, ఇక్కడ బ్యాడ్మింటన్ కూడా స్పెషల్ కోచింగ్ అదంతా ఉంటుందండి. బ్యాడ్మింటన్ కోర్ట్స్ కోచింగ్ అది కూడా నడుస్తూ ఉంటుంది. ఈ బెల్ హాల్ ఇవన్నీనేమో క్లాస్ రూమ్స్. వీళ్ళకి క్లాస్ రూమ్స్ సబ్జెక్టుని బట్టి వాళ్ళు ఈ బిల్డింగ్స్కి వస్తూ ఉంటారు. ఈ చిన్న కొద్దిగా అప్హిల్ లాగా ఉంది కదండి, కొండలాగా, ఇది మెట్రో స్టేషన్ వీళ్ళకి. అండ్ ఇక్కడ స్టూడెంట్స్కి మెట్రో మీకు కనిపిస్తుంది, మెట్రో రైలు స్టూడెంట్స్కి ఫ్రీ అండి. వీళ్ళకి స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే మెట్రో కానీ సిటీ బస్సులు కానీ ఏదైనా సరే వీళ్ళు ఫ్రీగా వాడుకోవచ్చు. సో ఇక్కడ హాస్టల్లో ఉన్న వాళ్ళు సెంటర్ వరకు, అంటే వీళ్ళు డౌన్ టౌన్ అంటారు, అండ్ వీళ్ళకి రెండు ఉన్నాయండి, డౌన్ టౌన్ అండ్ అప్ టౌన్ అంటారు. సో ఆ రెండింటికి వెళ్ళడానికి వీళ్ళు ఈ మెట్రో సర్వీసెస్ వాడుకోవచ్చు. యూనివర్సిటీ కరెక్ట్గా బయట దిగుతుంది, 4 అడుగులేస్తే యూనివర్సిటీ లోపలికి వచ్చేస్తారు. అండ్ వీళ్ళకి యూనివర్సిటీ లోపల ఇలా సిటీ బస్సులు ఉంటాయి. నాకు తెలిసి ఇది 600 ఏకర్స్లో ఉంటుంది కాబట్టి వీళ్ళకి యూనివర్సిటీ లోపల తిరిగే బస్సులు ఇవి. అండ్ వీళ్ళకి 3 వెరైటీ ఆఫ్ బస్సులు ఉంటాయండి, 3 డిఫరెంట్ రూట్స్ తిరుగుతాయి. సో గ్రీన్ రూట్, సిల్వర్ రూట్, గోల్డ్ రూట్ అంటారు. ఇప్పుడైతే ఒక సైడ్ ఆఫ్ యూనివర్సిటీయే తీయగలుగుతున్నాను. మొత్తం తీసామంటే చాలా లెంది వీడియో అయిపోతుందండి, బోర్ కొడుతుంది. ఇండియన్ స్టోర్కి వెళ్ళిపోతున్నామండి. సో యూనివర్సిటీ అయితే ఒక సైడ్ చూపించాను. అండ్ నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ బాట్స్ మనుషులతో పాటు తిరుగుతూ ఉంటాయి, అండ్ అవి కూడా సిగ్నల్స్ని ఫాలో అవుతాయి, ఎవరన్నా అడ్డొస్తే ఆగిపోతాయి. సో దే ఆర్ వెల్ ప్రోగ్రామ్డ్, చాలా బాగుంటాయి. మన స్విగ్గీ సర్వీసెస్ లాగా బాట్ ఇక్కడ సర్వీస్ చేస్తుంది యూనివర్సిటీ లోపల.
నేను యూనివర్సిటీ అయితే మొత్తం చూపించలేకపోయానండి, ఎందుకంటే చాలా పెద్దది, చాలా టైం తీసుకుంటుంది, అండ్ వీడియో కూడా చాలా లెంతీ అయిపోతుంది చెప్పినట్టుగానే. ఆ యూనివర్సిటీలో డ్రైవర్లెస్ చిన్న చిన్న కార్స్ లాంటివి కూడా ఉంటాయండి, యూనివర్సిటీ లోపల లోపలే తిరుగుతాయి. అక్కడ చదివే స్టూడెంట్సే డిజైన్ చేశారు వాటిని. సో అందులో మన ఆ డిజైన్ చేసిన వాటిలో మన ఇండియన్స్ కూడా ఉన్నారట. సో ఆ కార్స్ కూడా లోపల వాళ్ళకి షటిల్ లాగా వాడతారనమాట. హాస్టల్ నుంచి క్లాసెస్కి కానీ, లేకపోతే ఒక క్లాస్ దగ్గర నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలన్నా ఆ బస్సుల్లాగానే వాడతారు. అదొకటి బాగుంటుంది. సో మాకైతే ఏం కనపడలేదు, కానీ చిన్న చిన్న రోబోస్ కనిపించాయి, అవి చూపించాను. అవి అయితే మాకు ఎక్కడా కనపడలేదు. నేను ఒక పార్ట్ ఒకవైపే వెళ్ళాము. సో మీకు ఇన్ డీటెయిల్డ్గా ఆ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో డీటెయిల్డ్గా మొత్తం యూనివర్సిటీ గురించి అయితే నేను మళ్ళీ తీసి పెడతా. సో మనం ఇండియన్ స్టోర్కి అయితే వచ్చేసామండి. సో మాకు ఇక్కడ ఉన్న ఇండియన్ స్టోర్ అయితే పటేల్ బ్రదర్స్, అండ్ ఇది ఇండియన్ రెస్టారెంట్. ఇండియా పటేల్ బ్రదర్స్ అండి. ఇది చాలా చోట్ల ఉంది యుఎస్లో. మనం పటేల్ బ్రదర్స్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇవన్నీ దివాళీ కోసం తోరణాలు, ప్రమిదలు, ఊర్లీలు, రంగోలీలు, అండ్ డిజైన్ ట్రేస్ అంటే ముగ్గుకి, తర్వాత ఇవి థాలీలు, హాట్ స్వీట్స్, కరాచీ బిస్కెట్స్, ఇవి కొబ్బరి నీళ్ళు. మనం కొద్దిగా ముందరికెళ్ళి కదా మనం ఎస్పెషల్లీ కూరలకు వచ్చాము కాబట్టి ఫ్రూట్స్ అవి ఇవి కూడా ఉంటాయి. నేను పెద్దగా ఫ్రూట్స్ ఏం తీసుకోనండి, జామకాయ ఒకటే తీసుకుంటాను. ఇక్కడ నేను బాగా ఎక్కువ తీసుకునేది మన దేశవాళి టమాటాలు, ఇక్కడవి ఎక్కువ తీసుకుంటాను. సో నేను టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఇవి పర్ ఎల్బీ $249. ఇక్కడ ఎల్బీ అంటే 480 గ్రాములు అండి. సో అవి ఇంచుమించుగా 220 రూపాయలు ఎంతో పడతాయి మన ఇండియన్ రూపీస్లో. మనకి టమాటాలు ఒకప్పుడు 200 అమ్మాయి కదండి కేజీ. సో పర్లేదు. నేను ఇవి వాడతానండి అన్నిటికీ, కొద్దిగా టేస్ట్ ఉంటాయని. ఈ హైబ్రిడ్ టమాటాలు రేటు తక్కువైనా నాకు ఎందుకో టేస్ట్ అనిపించదు. సో నేను ఇవి వాడను అసలు. ఇవి 480 గ్రాములు, $169. సో తర్వాత మనం కాకరకాయలు, ఇవి కొద్దిగా ఎక్కువే వాడతాను నేను. ఆటో చూపిస్తున్నాను నేను, ఇక్కడ టుక్ టుక్ అంటారు. క్యాప్సికమ్, ఇవి నేనేం పెద్ద వాడనండి. ఇవన్నీ నేను చెప్పాను కదా జామకాయలు, ఇవి మనకు కూడా అమ్ముతారు, థాయిలాండ్ నుంచి వచ్చాయని చెప్పి బాగా అమ్ముతున్నారు. సో మరి జామకాయలు ఎప్పుడన్నా తినాలి అంటే ఇవే తీసుకుంటాను. ఇక్కడ కీరా దోసకాయలు, మామూలు దోసకాయలు, నేతి బీరకాయలు అన్నీ ఉంటాయి. అదే కార్తీక మాసం కాబట్టి నేతి బీరకాయ తీసుకుందామా అనుకుంటున్నాను. సో అంత ఎక్కువ చాయిస్ ఏం లేదు అక్కడ, కొద్దిగా మెత్తగా ఉన్నాయి ఇవి, మరీ మెత్తగా. అదే అడుగుతున్నాను తీసుకోనా అని. అరటికాయలు 2 అరటికాయలు దొరుకుతాయండి పచ్చివి. కూరకి వాడుకునే అరటికాయలను, ఈ మనం పండుకి పండించే అరటికాయలను కూడా వీళ్ళు ఇక్కడ కూరలకి వాడతారు. మాకు ఇక్కడ ఇండియన్ స్టోర్లో మామిడల్లం కూడా బాగా దొరుకుతుందండి. ఆల్మోస్ట్ ఎప్పుడూ దొరుకుతుంది మామిడల్లం ఒకటి బాగా. ఆకుకూరలు ఆ వైట్గా ఉన్నవి కొబ్బరి బొండాలని పైన తీసేసి అలా అమ్ముతారు. బచ్చల కూర, కొత్తిమీర, లెటస్, మామిడాకులు, తమలపాకులు అని
సో ఇంపార్టెంట్ మనకి కరివేపాకు. తర్వాత ఇది ఒక సెక్షన్ అండి, ఇక్కడ చపాతీలు ఈ పఫ్స్ ఇలాంటివి అమ్ముతారు. ఎప్పుడన్నా అవసరమైతే నేను ఇలా చపాతీలు తెచ్చి పెడతాను. తర్వాత దివాళీ కోసం అయితే బాగా స్వీట్స్ పెట్టారండి ఇక్కడ. ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి కానీ కొద్దిగా నాకు ఎందుకు బాగా కాస్ట్లీ అనిపిస్తాయి. ఈ చిన్న ప్యాకెట్లు అరౌండ్ 9 or 8 ఉంటాయి, అవే $9. 9 అంటే $9 అంటే 980 = 720. ఇవన్నీ మన రెగ్యులర్వి. మోస్ట్లీ ఇక్కడ స్వాద్ బ్రాండ్ ఒకటి బాగా ఉంటుందండి, ఇది మ్యాంగో పల్ప్ అండి. ఇది ఒకటి కొద్దిగా బాగానే తెచ్చుకుంటాము. మామిడికాయ ఇక్కడ అంత మామిడి పండు అంత టేస్టీగా ఏమి ఉండదండి, ఏమీ బాగుండదు. అండ్ ఇండియన్ స్టోర్లో చాలా కాస్ట్లీగా ఉంటుంది, సో పల్ప్ ఒకటి తెస్తాను. మన కందిపప్పు అలాంటివన్నీ ఇవన్నీ రెగ్యులర్గా. కందిపప్పు మాత్రం 1 kg $399 అండి. ఇవన్నీ కూడా అలానే ఉంటాయి అరౌండ్ అదే ప్రైస్లో. గోధుమ పిండి ఇవన్నీ ఇది నేను స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నానంటే వాడిలాల్ ఐస్ క్రీమ్ అండి. ఈ లైన్లో మాత్రం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ బాగా పెడతారండి, న్యూ ఇయర్ వచ్చేంత వరకు ఉంచుకుంటారు. సో ఆ ఇల్లు మాత్రం ఆయన బాగా పెడతారు, చాలా బాగా పెడతారు. చాలా ఓపిక్గా, చాలా శ్రద్ధగా. ఎట్ లాస్ట్ ఇంటికైతే వచ్చేసామండి. వాళ్ళ ఇంట్లో ఒక 1.5 hours స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి బయలుదేరి ఇంటికైతే వచ్చాము. ఇప్పుడు టైం అయితే 7:30 అయింది. సో డిన్నర్కి ప్రిపరేషన్స్ అవి అయితే చేయాలి. మాకు పటేల్ బ్రదర్స్లో అరౌండ్ $161 అయిందండి. సో ఇది మనం ఫారిన్లో ఉంటున్నాం కాబట్టి మనకు కొద్దిగా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి. మంత్లీ మనకి ఉత్త గ్రాసరీస్కి $600 అట్లా అవుతుంది. మిగతావి నేను చెప్పినట్టుగా డిటర్జెంట్స్ అలాంటివి అయితే నేను ఇక్కడ కాస్కోలో కానీ వాల్మార్ట్లో కానీ తీసుకుంటాను. బల్క్గా తీసుకుంటే మనకి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, అవన్నీ ఇక్కడే తీసుకుంటాను. సో మీకు ఇక్కడ ఎలా ఉంటుంది, మేము ఎలా షాపింగ్ చేస్తాము అన్నది అయితే చూపిద్దాం అనుకుని నా చిన్న ప్రయత్నం ఇది. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోలు చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పటివరకు నన్ను ఆదరించినందుకు చాలా 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 కృతజ్ఞతలు అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.